చీరాల పట్టణానికి చెందిన యువతికి వివాహమైంది. ఒక బాబు పుట్టిన తర్వాత భర్తతో గొడవై వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో మరో యువకునితో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమించిన యువకునితో ఏకాంతంగా మాట్లాడుతుండగా మరో ముగ్గురు యువకులు ఆమెపై బలాత్కారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామ శివారులో మురుగు కాలువ వద్ద అత్యాచార ఘటన చోటు చేసుకుంది. చీరాల విజయనగర్ కు చెందిన ఉప్పు తెరల అరుణ గత కొంతకాలంగా జాండ్రపేటకు చెందిన ఆసోది శివారెడ్డితో సహజీవనం కొనసాగిస్తుంది. ఇరువురు 19వ తేదీ రాత్రి ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కారంచేడు శివారు ప్రాంతానికి వెళ్లారు. వీరు ఇరువురిని గమనించిన కొందరు ఆకతాయిలు ప్రియుడు శివారెడ్డిపై దాడి చేసి అరుణకు మత్తు మందిచ్చి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అదే సమయంలో తన ప్రియుడు శివారెడ్డి వద్ద ఉన్న డబ్బులు ఫోన్లు లాక్కుని వెళ్లారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కారంచేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలుగా ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఏం చేశారు నేను ఎంతమంది చేశారు ఎంతమంది